నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వికలాంగులకు, అదే మాదిరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి వికలాంగులందరికీ కూడా స్పెషల్ ఆధార్ కార్డును ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఈ ట్విట్టర్ ద్వారానే కాకుండా నేను పిఎంఓ ఆఫీస్కు స్పెషల్గా కూడా ఒక లెటర్ రాయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆధార్ కార్డుతో అనేక విషయాలు ముడిపడి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మంజూరు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ ఆధార్తోటే లింక్ అయ్యి ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఇందులో వికలాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను అప్లోడ్ చేసి వీరు వికలాంగులు అన్న వివరాలను ఆధార్ కార్డులో నిక్షిప్తం చేస్తే వికలాంగులకు చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా యుఐడిఐఏ వారు ఈ ఆధార్ అప్డేట్ను నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలోనే మన వికలాంగుల సర్టిఫికేట్ను కూడా అందులో నమోదు చేసి వికలాంగుల వివరాలు నమోదు చేస్తే వికలాంగులకు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఈ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను ఏ విధంగా అయితే నిక్షిప్తం చేస్తారో, డేట్ ఆఫ్ బర్త్ను నిక్షిప్తం చేసే సందర్భంలో వారి స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన డిజబిలిటీని నిక్షిప్తం చేయాలి. డిజబిలిటీని నిక్షిప్తం చేసే సందర్భంలో మన సదరం సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి యుడిఐడి కార్డ్ అనేది ఉంది, యూనిక్ డిజబిలిటీ ఐడెంటి కార్డ్ అనేది ఒకటి ఉంది, దానినైనా కానీ ఈ ఆధార్లో నమోదు చేసి అంటే అప్లోడ్ చేసి వికలాంగుల వివరాలు నిక్షిప్తం చేసినట్లయితే వికలాంగులకు చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది 1000 సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఆధార్ కార్డుతోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కాబట్టి ఈ 1000 సంక్షేమ పథకాలు మొదటగా అందాలి అంటే ఈ వికలాంగులకే అందాలి. కాబట్టి తప్పకుండా ఈ ఆధార్ కార్డులో మన డిజబిలిటీని నిక్షిప్తం చేసి వికలాంగుల వివరాలు నమోదు చేయాలి అని చెప్పేసి మనమందరము కూడా ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేయాలి. ఈరోజు నేను ట్వీట్ చేశాను, దానిని మీరు చూసినట్లయితే మీరు షేర్ చేయండి, లేకపోతే ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీరు ట్విట్టర్ యూజర్లు అయితే మీరు ప్రత్యేకంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి హ్యాష్ట్యాగ్ను ఉపయోగించి మీరు మరొక ట్విట్నైనా చేసి ఈ వికలాంగులకు సపరేట్ ఆధార్ కార్డును ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వికలాంగులకు స్పెషల్గా ఆధార్ కార్డు ఇవ్వాలి అనే విషయంపైన సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.